నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు రుద్ర స్టూడియో. ప్రస్తుతం యూట్యూబ్ ఓపెన్ చేస్తే అక్షయ్ గారే కనిపిస్తున్నారు. ఎందుకంటే రాకేష్ మాస్టర్ మన మధ్యలో లేకపోయినా కూడా తన గురించి తను షేర్ చేసుకున్నటువంటి విషయాలు ఇప్పటివరకు చాలా యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. బట్ తన ఒక ట్రాన్స్, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి బోనాలు కూడా ఉన్నాయి. ఈ మూడు టాపిక్ల మీద ఈరోజు మా రుద్ర స్టూడియోలో మాట్లాడడానికి మా స్టూడియోకి వచ్చారు. ఒకసారి అక్కతో మాట్లాడదాము. అక్క నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా అందంగా ఉన్నారు. అసలు అందానికి అసహ్య ఉట్టిలాగా రెడీ అవుతారు కదా అసలు మీరు. థ్యాంక్ యూ. క్యూట్ గా సీరియస్ చాలా బాగున్నారు. అంటే నేను కూడా మీ వీడియోస్ చూసాం, బాగున్నారు. మీ శారీ కట్టుకునే విధానము బాగా సిగ్గుపడుతున్నారు కూడా. చెప్పండి అసలు ఎలా అంటే, ఐ మీన్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీ ఇంటర్వ్యూసే వస్తున్నాయి. ఎస్పెషల్లీ నేను చెప్పాలంటే, నేను ఏ ఛానల్ కూడా నన్ను ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి ఏ ఛానల్కి ఫస్ట్ నేను ఏ ఛానల్కి నేను రిక్వెస్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ నన్ను ఒక మీడియా వాళ్ళు, ఎన్ఎన్ మీడియా, అబ్బాయికి దాదాపు నాకు 1.5 ఇయర్ బతిమిలాడిండు. ఓకే. మీడియా ముందుకి రావాలని చెప్పి అప్పుడు నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు. దాని ద్వారా నేను మీడియా ముందరికి రాక భయపడ్డాను, అందుకే దాన్ని అవాయిడ్ చేశాను. తర్వాత ఒక 1.5 ఇయర్ తర్వాత మీడియా ముందుకు వచ్చాను. అక్కడ ఒక ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అక్కడదంతా వ్యూస్ కానీ కామెంట్స్ కానీ చాలా పాజిటివ్ వచ్చాయి నాకు. దాని ద్వారా ఇంకా అట్లా 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 యాంకర్లు అందరిగా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఎస్. ఫస్ట్ ఇంటర్వ్యూ వాళ్ళకే ఇచ్చారా, ఎన్ఎన్ మీడియాకి ఇచ్చారా? ఎన్ఎన్ మీడియా. ఎస్, నరేష్ రాయ్ తీసుకున్నాడు. ఓకే. సో అంటే నార్మల్గా మీరు ట్రాన్స్ అనగానే సో సర్జరీ చేసుకుని ఇలా మారిపోతూ ఉంటారు, మీకు కూడా కొన్ని ఇన్సెక్షన్స్ ఉంటూ ఉంటాయి కదా, అంటే మీరు ఏజ్లో చేసుకున్నారు ఆపరేషన్? నాకు అప్పుడు 20 ఇయర్స్. 20 ఇయర్స్. ఎస్, 20 ఇయర్స్లో చేసుకున్నాను. అంటే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా లేకపోతే మీ ఇష్ట ప్రకారంగా చేసుకున్నారా? నా పేరెంట్సే కాదు, ఏ పేరెంట్స్ కూడా నేను ట్రాన్స్జెండర్ అవుతానంటే ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ పాయింట్ ఇది. ఇంకేంటంటే, ఇప్పుడు నేను అబ్బాయిగా ఉండి కూడా నేను అమ్మాయిలా నడుస్తున్నా, అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నా అంటే ఫస్ట్ సమాజం గుర్తిస్తుంది, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నానుకో, మీకు ఏమనిపిస్తుంది, ఇదంతా చూసిందే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు మీరు. మా బాబు ఇలాగే ఉన్నాడు, ఇలాగే ఉంటాడు అని చెప్పి మీరు అనుకుంటారు. అట్లా కానీ సమాజం అట్లా అనుకోదు, పాయింట్ అవుట్ చేస్తూనే ఉంటుంది అలా. సో మీరు చాలా అవమానాలు, సో మాటలు పడుతూ ఉంటారు కదా? చాలా అవమానాలు పడ్డాను నేను. ఇప్పుడు ఎందుకో, ఇప్పుడు ఎప్పుడైతే నేను ట్రాన్స్జెండర్గా నా జెండర్ని చేంజ్ చేసుకొని ఎప్పుడైతే నా ఒంటి మీద చీర వచ్చిందో అప్పటి నుంచి నేను సొసైటీకి ఎంతో కొంత నా మాటల్లో నేను సమాధానం ఇవ్వడం నేర్చుకున్నా. లేకపోతే నేను దాదాపు నేను నాకు టీనేజ్ వచ్చినప్పటి నుంచి 20 ఇయర్స్ వరకు ఎవరు ఏమన్నా నువ్వు చెక్క, నువ్వు 0.5, నువ్వు తేడా, మాడ ఆడంగెదవ, ఇవన్నో నామకరణాలు చేసింది సమాజం నాకు. అప్పుడు నేను చాలా ఏడ్చేది, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, మమ్మీకి చెప్పాలా బాధపడతారేమో, చెప్పేది కాదు. ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నామంటే ఫ్రెండ్స్ ఏమైనా ఏలన చేస్తున్నారు, నేను ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలా? ఒకటి సమాజం నుంచి వచ్చే ఇలాంటి అవమానాలు అవహేళనలు అయితే, రెండు నా అంతరంగం. ఒక టీనేజ్ వచ్చిన తర్వాత అమ్మాయి మీద రావాల్సిన ఫీలింగ్ అబ్బాయి మీద వచ్చింది, ఆ ఫీలింగ్ నేను ఎట్లా చెప్పుకోవాలి? చెప్పుకుంటే నవ్వుతారు. అది ఇలా ఎన్నో క్వశ్చన్స్ నాది, నాకే నేనే ప్రశ్న, నేనే జవాబు. అంటే మీకు ఏజ్లో అనిపించింది ఆ ఫీలింగ్స్ వచ్చేసి? నేను ఎప్పుడైతే 8th క్లాస్కి వచ్చానో 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ ప్రపంచంలో నేనే వింతైన మనిషినేమో అనే ఒక ఆలోచన కలిగిందన్నమాట. అంటే అప్పుడు మీకు ఆ ఫీలింగ్స్ అనిపించినప్పుడు ఎప్పుడైనా దొంగతనంగా వెళ్ళి మీ మమ్మీ శారీస్ కట్టుకోవడం అట్లా ఏమైనా చేశారు? అది చేసేది ఖచ్చితంగా, ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు మమ్మీ శారీ కట్టుకోవడమో లేకపోతే చెల్లి వాళ్ళ డ్రెస్ వేసుకొని చూడము, అద్దం ముంగట్కెళ్ళి నేను లిబ్బామ్ అలా పెట్టుకొని అద్దం ముందు నిల్చోబెట్టి బొట్టు పెట్టుకొని నా హెయిర్ని వెనక్కి చేసేసి ఇలా చాలా ట్రై చేస్తాం. ఎవరైనా నేనని కాదు, ప్రతి ట్రాన్స్జెండర్స్ అలాగే ఉంటారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మరి మీకు? నాకు ఇంతవరకు అయితే నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఎప్పుడైతే నేను మీడియా ముందరికి వచ్చి నా ఫ్యామిలీ గురించి నేను చెప్తున్నానో అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అంటే యాక్సెప్ట్ చేశారంటే నథింగ్ బట్ నేను వెళ్ళడము, వాళ్ళ ఇంట్లో ఉండడము, అంటే అందరికీ కనబడేలా వెళ్ళాను మళ్ళీ. ఇప్పుడు కూడా? ఇప్పటికి కూడా అలాగే. కానీ తెలుసు అన్నమాట, ఇప్పుడు నేను ఇంత మీడియాలో ఇట్లా అయిన తర్వాత ఎవరికి, అందరికీ తెలుసు. కానీ నేనేంటంటే వాళ్ళు ఎక్కడ నా వల్ల ఫీల్ అవుతారో మా అమ్మ నాన్న అనొక వాళ్ళ కోసం అని చెప్పి నేను
వెళ్తా డైరెక్ట్ ఇంట్లోకి అడుగు పెట్టేస్తా. ఇంకా ఇంట్లో అడుగు పెట్టారంటే బయటకు వచ్చేది లేదు. ఇంకా ఆ నాలుగొడ్ల మధ్యలో నన్ను పెడతారు. అది అంటే బయట మాట్లాడుతూ ఉంటారు కావచ్చు కదా మీ పేరెంట్స్తో, మీ అమ్మాయి ఇలా మీడియం ముందుకు చెప్తారు, అదంతా తెలిసిపోయింది చెప్తారు. ఇప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళేమో కొందరు, అయితే అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంకొందరు. అర్థం చేసుకున్న వాళ్ళు ఏం లేదమ్మా పర్లేదు ఏదైతే అంతా దేవుడిది అని చెప్తారు. కొందరేమో అమ్మో నువ్వు అలా మాట్లాడాడు మీ కొడుకు పరువు పోయింది అది పోయింది అని చెప్పి అట్లా. దానివల్ల మా అమ్మగారు చాలా సఫర్ అయిపోయారు. దాదాపు 2-3 ఇయర్స్ మా అమ్మ ఒక మనిషి కాలికపోయింది. ఒక అజ్ఞాతవాసం ఇంట్లో లేదు లేదు, నేను నా ప్లేస్ థర్డ్ అనమాట. నాకు ఇద్దరు అన్నయ్యలు ఒక చెల్లెలు అనమాట. అన్నయ్య చెల్లె మాట్లాడతారా? ఇప్పుడు మా అన్న నన్ను మంచిగా మాట్లాడతాడు, ప్రిన్సీ అంటాడు. అట్లా అందుకే మీరు అక్షయ ప్రిన్సీ అని పెట్టుకున్నారు. సో అంటే మీరు సర్జరీ చేసుకున్నప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేశారు, అంటే ఎక్కడ చేసుకున్నారు? నేను ఫస్ట్ వరంగల్ అనమాట. యాక్చువల్లీ నేను టోటల్గా అమ్మాయిలకు చేంజ్ అయ్యిందంటే వరంగల్. వరంగల్లో మా గురువులు ఎవరైతే ఉన్నారో మా గురువు వాళ్ళు నాకు అమౌంట్ అంతా వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే సర్జరీ చేయించారు. ఇంకా తర్వాత ఈ అమౌంట్ అప్పుడు మన దగ్గర ఉండదు కదా, ఆ తర్వాత మేము భిక్షాటనం చేసుకొచ్చిందంతా మా గురువులకి ఎంత అయితే అమౌంట్ పెట్టారో అంత రిటర్న్ ఇచ్చేసేయాలి అనమాట వాళ్ళకి. ఓకే. ఎస్. సో ఇక్కడ హైదరాబాద్లోనే చేసుకున్నారా సర్జరీ మీరు? లేదు లేదు, ఫస్ట్ నాది విజయవాడ, తర్వాత ఢిల్లీ. సో అట్లా మీరు ఎన్ని డేస్ ఉంటారు బెడ్ మీద సర్జరీ కంప్లీట్ అయిపోయింది? సర్జరీ అయిన తర్వాత 41 డేస్ మేము బెడ్ రెస్ట్లో ఉంటాము. అప్పుడు కేవలం మాత స్మరణలో ఉంటాం అన్నమాట, మాతను తలుచుకుంటూ ఉంటాము. అప్పుడు పెయిన్స్ ఫుల్ ఉంటాయి, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ సర్జరీ అయిందంటే మరొక జన్మ, పునర్జన్మ అన్నమాట. సో అక్కడ చాలా పెయిన్స్ ఉంటాయి, దాదాపు కొందరికి 30 డేస్ ఉంటాయి, కొందరికి 41 డేస్ వరకు కూడా పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్స్ వచ్చే టైంలో నైట్ టైంలో నిద్ర కూడా రాదు. అమ్మ నాయన గుర్తుకు వస్తుంటారు, ఎందుకు ఇచ్చావు ఈ జన్మ, కనీసం నేను చనిపోయినా బాగుండు అనే ఆలోచన మళ్ళీ కలుగుతుంది అక్కడ. అలాంటి పెయిన్ 41 డేస్ తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఎవరైతే సర్జరీ చేసుకున్నో తను బయటకు వచ్చేస్తారు అన్నమాట. సో ఇప్పటికి కూడా మీరు భిక్షాధరణే చేస్తుంటారా? ఇప్పటికి ఉండగా నేను అన్ని 2 అది చేస్తున్నాను. ఎందుకంటే నాకు షూట్స్ అనేటివి ఎప్పుడు ఉండవు. ఎప్పుడో వాళ్ళు డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్కి వెళ్ళడం రావడం. నేనైతే టోటల్గా ఇండస్ట్రీలో అయితే లేను నేను. సో ఇవి లేనప్పుడు నేను ఆటోమేటిక్గా నా పని నేను చేసుకుంటాను, భిక్షాటనకు వెళ్తాను. అంటే శుభముహూర్తాలకు, పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఇలా వెళ్తుంటాను. మీరు మీ లైఫ్లో అంటే బాగా సర్జరీ చేసుకోకముందు చేసుకున్న తర్వాత బాగా బాధపడిన రోజు ఏమైనా ఉందా? ఒకటి నేనేమంటే, నేను అబ్బాయిగా ఉన్నప్పుడు ఎవరు నన్ను హీలన చేసినా ఏడ్చుకుంటూ కూర్చునేది. ఇప్పుడు ఎవరైనా హీలన చేస్తే వాళ్ళకి గట్టిగా సమాధానం ఇచ్చే వస్తా. శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. సో ఇప్పుడు అందరినీ ఎదిరించి మాట్లాడగలుగుతున్నా. అంటే వాళ్ళకి తెలియకపోతే తెలిసేలా సమాధానం చెప్పి వస్తున్నా. మీకు దేవుడు వస్తుందా అమ్మవారి? లేదు లేదు, అట్లా లేదు. మీ దాంట్లో చాలా మందికి అట్లా వస్తుంటే బోనం ఎత్తుకు, మీరు ఎత్తుతారా బోనం ఎప్పుడైనా? లేదు. ఇప్పుడు బోనాలు ఉన్నాయి కదా, నెక్స్ట్ ఉన్నాయి, వెళ్తూ ఉంటారా? మరి వెళ్తాను అంటే నేను బోనాలకు ప్రత్యేకంగా కాదు, ఎక్కడైనా వెమ్లవాడ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మేడారం కావచ్చు, అలా ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం, విజిట్ చేస్తూ ఉంటాం. సో మీరు మీరే కళ్యాణాన్ని చేసుకుంటారు కదా, తాళి కట్టుకోవడం అలాంటివి అవి? అదేంటంటే సర్జరీ అయిన తర్వాత గురువు అనే వాళ్ళు ఉంటారు కదా, ఓకే, గురువు వాళ్ళు ఉంటారు. మురుగిమాతను మేము ప్రతిష్ఠించిన తర్వాత మురుగిమాత మెడలో మేము పసుపు తాడు కడతారు. మా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పసుపు తాడు వేస్తారు మురుగిమాత మెడలో. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆ పసుపు తాడు తీసుకొచ్చి ఎవరైతే మా గురువులు ఉన్నారో సజ్జర అయిన అమ్మాయికి మెడలో కట్టేస్తారు. ఓకే. అలా మెడలో అది కట్టేయడం, నల్ల పూసలు మెడలో వేయడం, కాళ్ళకు మెట్టెలు పెట్టడం, అట్లా చేస్తూ ఉంటాం అంట. సో రీసెంట్గా మేము చాలా వరకు వీడియో చూసాం, విన్నాము, కొన్ని రికార్డ్స్ కూడా వచ్చాయి బయటికి. ఆ రికార్డ్స్ అనేది పక్కన పెడితే రాకేష్ మాస్టర్ గారితో అసలు మీకు ఎన్ని రోజుల పరిచయం? రాకేష్ మాస్టర్తో నాకు ఎలాంటి పరిచయం లేదు. ఈ షో మ్యాన్స్ నౌ షోతోనే నాకు రాకేష్ మాస్టర్ గారితో పరిచయం. మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు దానికంటే? మిమ్మల్ని అక్కడ చాలా మంది ఉన్నారు కదా, మీరు మ్యాక్సిమం చాలా వరకు తెలియకపోయినా కూడా మిమ్మల్ని తీసుకున్నారు కదా. అక్కడ ఏం లేదు, ఇప్పుడు ఇన్స్టా స్టార్స్ కావచ్చు, ఇన్స్టాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఫేమస్ అని ఉంటారో వాళ్ళు, యూట్యూబ్ స్టార్స్, అలా టిక్ టాక్ స్టార్స్. నేను యూట్యూబ్లో కొంచెం ఉంది కాబట్టి ఎవరైతే నన్ను యాంకరింగ్ చేశారో, నాగేంద్ర అని చెప్పి తను నన్ను సెలెక్ట్ చేశారు. ఓ సూపర్. ఎస్.
తన నుండి వెళ్ళారు మీకు, రాకేష్ మాస్టర్ నుండి అయితే కాదు? కాదు. ఓకే. సో వెళ్ళాక అక్కడ రాకేష్ మాస్టర్ గారితో మీ రిలేషన్ అంటే ఉన్న రోజులు ఎలా ఉంది, మీ బాండింగ్ ఎలా ఉండేది, సో మాట్లాడే విధానమైన? రాకేష్ మాస్టర్ గారు ఇప్పుడు అందరూ రాకేష్ మాస్టర్ గారు కరెక్ట్ తెలియని వాళ్ళు ఏమంటారంటే రాకేష్ మాస్టర్ తాగుతారు, అరుస్తారు, అందరిని ఎవరిని పడితే వాళ్ళు తిట్టేస్తారు అంటారు. కానీ అందరిలోక నేను కూడా రాకేష్ మాస్టర్ ఇంతే అని ఒక ఆలోచన కలిగి ఉన్నా. అక్కడ ఎప్పుడైతే నేను షూట్లోకి వెళ్ళానో ఆ లొకేషన్లో మాస్టర్ గారు నాతో కలిసి ఉన్న రోజులు మాట్లాడే రోజులను బట్టి రాకేష్ మాస్టర్ గారు ఈ విధంగానే కాదు ఈ విధంగా కూడా ఉండగలుగుతున్నారు అని తెలుసుకున్నా. సో రాకేష్ మాస్టర్ గారు ఎవరికి ఎలా ఏ టైంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలని తనకు అన్నీ తెలిసిన మనిషి. సో కొందరు ఏం చేస్తారు, చేసిన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ అట్లా మాస్టర్ గారు కాదు, నేను చేసినట్టు ఆ బరాబరు చేశాను అని చెప్పేసుకున్నా. ఓపెన్గా చెప్తారు ఏదన్నా కూడా. ఆయన విలువ చనిపోకముందు అందరు ఎవరైతే తిట్టారో చనిపోయిన తర్వాత అయ్యో ఇది నిజమే కదా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. ఎస్, ఒక లెజెండ్ 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 అని చెప్పి ఎన్ని కామెంట్స్ వస్తా ఉంటాయి. 12 డేస్ అంటే 15 డేస్ ఉన్నారు కదా మీరు అక్కడ విజయనగరంలో? 11 డేస్. సో మీకు అంత పేమెంట్ వచ్చేసిందా మధ్యలో ఆగా ఏదో ఇష్యూస్ అయ్యాయని విన్నా? ఎస్, అక్కడ లేడీస్కి మాత్రమే స్వాతి నాయుడు గారికి నాకు మాత్రమే పేమెంట్ ఇచ్చారు, ఇంకా అబ్బాయిలకంటే హాఫ్ హాఫ్ అమౌంట్ ఇచ్చారు. సో ఇంకొకటి, స్వాతి నాయుడు గారి నేమ్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాము. ఒకటి ఏదో వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది మీరు మాట్లాడుకోవడం తిట్టుకోవడం, అంటే నైట్ ఎవరు అబ్బాయి రావడం మీరు తనతో ఉండడం అది తన పక్కనే ఉండి చూసా అని చెప్పేసి అది ఎంతవరకు నిజం? అసలు నేనేమంటానంటే ఆమె గారి గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓకేనా? మీరు కూడా అలానే వాయిస్ కూడా అదే ఇచ్చారు కదా సేమ్, చెప్పక్కర్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలకి ఇలాంటివి వస్తాయి, అలాంటప్పుడు ప్రతి సెలబ్రిటీ వచ్చి నా మీద ఇట్లా చేశారు ఎందుకు అట్లా చేశారని చెప్పి ఎవరు రీకౌంటర్గా కూర్చోరు. సో నేను ఆ కామెంట్లో కొట్టిపారేస్తాను, తప్ప దానికి రీకౌంటర్గా నేను ఎక్కడ కూర్చోను. అది నాకు అనవసరమైన విషయం. ఏంటంటే నేను అంటే ఏంటనేది ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు, తన అంటే ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు, తన కోసం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. మరి అలా ఇలా ఎందుకు తిట్టుకున్నారు ఒకరి మీద ఒకరు? మీరు ఆ 15 డేస్ చాలా క్లోజ్ ఉన్నారని విన్నామంటే ఒకే రూమ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఛానల్స్లలో కొన్ని కొన్ని వీడియోస్లలో చూడొచ్చు తనకు నాకు ఎంత క్లోజ్నెస్ ఉంది అనేది, తనకి ఎందుకు అలాంటి కామెంట్ చేసిందని తన సంస్కారానికి వదిలేస్తా. నేను దాని విషయంలో నేను మాట్లాడదలుచుకోవట్లేదు, నేను మాట్లాడలేదు. సో మీది ఫస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చింది అనుకుంటా కదా మీరు చేసినటువంటి షో? అది ఎపిసోడ్ వాంటెడ్ కదా చేయలేదు, ఏదో ఎవరో చేశారంటాం తనకి. ఎందుకంటే తనకి అక్కడ ఎడిటింగ్ కూడా కరెక్ట్ లేదు, వాయిస్ కూడా కరెక్ట్ లేదు. సో అది ఇంకా రావాల్సి ఉంది, ఇంకా ప్రాసెస్లో ఉంది, అది టైం పడుతుండొచ్చు. సో ఇంకొకటి, మాస్టర్ మిమ్మల్ని కొట్టారని విన్నాము, మళ్ళీ మీ కాళ్ళు కూడా మొక్కారు, జుట్టు బట్టి ఇట్లా లాగారు, అవన్నీ నిజమేనా లేకపోతే జస్ట్ మేకింగ్ వీడియోస్ కోసం చేశారా మీరు? లేదు లేదు, మేకింగ్ వీడియోస్ అని కాదు. కానీ అక్కడ ఏమైందంటే షో అది ఆల్రెడీ షోలో అది షోలో ఒక భాగమే అనమాట, షూటింగ్లో ఒక భాగమే. మాస్టర్ గారికి నేను ఒక కూతురిగా మాస్టర్ గారిని నేను తాగకుండా మంచి ధరలో వెళ్ళే ప్రయత్నాలు నేను చేయాలా. ఓకే, అలా అన్నమాట. సో అక్కడ తను ఆ మాట విన్నారు. ఇంకోటి ఏంటి, 500 కోట్లు పెడతారు మాకు, ఆ కోట్లు 500 కోట్లను ఎలా గెలుచుకోవాలి, మాస్టర్ గారిని ఎలా ఇంప్రెస్ చేసి వాటిని గెలుచుకోవాలనే ప్రయత్నం అందరిది, హౌస్మేట్స్ అందరిది. సో ఆ ప్రయత్నంలో భాగంగా మాస్టర్ గారు ఆ విషయంలో జుట్టు పట్టి అది వాంటెడ్గా చెప్పేశారు ముందన్నమాట. కానీ నన్ను కొడతా అని చెప్పలేదు, కానీ మాస్టర్ గారు నిజంగానే ఇట్లా బట్టి కొట్టడం ఏది యాక్టింగ్ చేస్తారనుకున్నా కానీ రియల్గా కొట్టారు. కొట్టారని కొట్టిన వెంటనే నాకు ఈ బుట్ట ఉంటుంది కదా, ఈ బుట్ట వచ్చేసి ఇక్కడ నా స్కిన్కి చాలా ఒత్తుకుంది అన్నమాట. నొక్కేసుకోవడం ద్వారా నాకు పెయిన్ వచ్చేసింది, ఆటోమేటిక్గా ఏడ్చేసిన ఎవరైతే డిఓపీ కెమెరామ్యాన్ సంతోష్ గారు ఉన్నారో తను కట్ 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 అని చెప్పి అక్కడికి ఆగిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ ఏడుస్తూనే ఉన్నాయి, ఇంకా నాకు కంట్రోల్ చేసుకోలేకపోయాను నేను. ఏంటి చిన్నప్పటి నుంచి గుర్తొచ్చాయా చిన్నప్పుడు ఎవరు కొట్టలేదు, నాకు తెలిసిన గురించి నా పేరెంట్స్ అయితే ఏ రోజు నేను కొట్టలేరు. ఇంకోటి ఏంటంటే క్లాస్లో కూడా నేను చాలా ఫాస్ట్ చాలా షార్ప్ అనమాట, 10th క్లాస్ వరకు గుణంగా నన్ను మా సార్లు కూడా ఎవరు నన్ను కొట్టిన దాఖలలో లేవు. కానీ మాస్టర్ ఏంటి ఇంత సడన్గా ఇట్లా కొట్టేశారని చెప్పి ఏడ్చేసిన అనమాట. సో దాని ద్వారా నేను చాలా హట్ అయ్యానని చెప్పి ఎవరైతే డీఓపీ సంతోష్ గారు ఉన్నారో, ఇటు యాంకర్ గారు నాగేంద్ర గారు ఉన్నారో, హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాస్టర్ గారికి చెప్పడం ద్వారా వాళ్ళ కమ్యూనిటీ తర్వాత ఏమైనా రియాక్షన్ ఇస్తారేమో మాస్టర్ గారు అట్టి ఇట్లా అని చెప్పడం ద్వారా మాస్టర్ గారు ఏం చేస్తారంటే రూమ్లోకి పిలిచేసి అందరినీ కూర్చోబెట్టి, అమ్మ మిమ్మల్ని గౌరవించడం నాకు తెలుసు, మీరు అర్ధనారీశ్వరులు దేవుళ్ళతో సమానం అని చెప్పి ఆ కోణంలో రాకేష్ మాస్టర్ గారు నా కాళ్ళు పట్టుకున్నారు తప్ప నేను ఏదో గొప్పదాన్ని పెద్ద పని చేశానని మాత్రం కాదు.
ఇప్పుడు అలా చేశారంటే తన సంస్కారం అలాంటిది మరి. ఇప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలకి ఆయన కొరియోగ్రాఫర్ చేసిన మనిషి, తను అట్లా నాకు నా జెండర్కి రెస్పెక్ట్ ఇచ్చాడు. అది నాకు కాదు, నా జెండర్కి నా కమ్యూనిటీకి రెస్పెక్ట్ చేసిందని నేను అనుకుంటా. మళ్ళీ మంచిగానే ఉన్నారా నెక్స్ట్ డే నుండి? మళ్ళీ కామన్గా షూట్ చేశారా? కామన్గా అప్పటిదప్పుడు అయిపోయింది, ఇంకా తర్వాత షూట్ జరిగితే జరిగేదే ఉంటుంది. సో ఇంకా రాకేష్ మాస్టర్ గురించి మీకు తెలిసింది ఏంటి అసలు? అంటే ఆ 15 డేస్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు మాస్టర్ గురించి? రాకేష్ మాస్టర్ అనేవాడు నిస్వార్థపరుడు. ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే, 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయలని ఎట్లా వెనక్కేసుకోవాలని చూస్తారు. అదే రాకేష్ మాస్టరు 10 రూపాయలు నేను దాచుకుని 90 రూపాయలు జనాలకు ఎలా ఖర్చు పెట్టాలని చూసే మనిషి నాకు తెలిసి. సో ఎందుకంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం కరోనా తర్వాత చూడవచ్చు, కరోనా టైంలో చూడవచ్చు, ఎంతోమందికి హెల్ప్ చేశారు. అది అది మాత్రం విడిచిపెడతారు కానీ రాకేష్ మాస్టర్ తాగుడు మీద మాత్రం పడిపోతారు జనాలు. సో అంటే మీతో నార్మల్గా పర్సనల్గా ఎప్పుడైనా ఏమైనా షేర్ చేసుకున్నాడా మాస్టర్ ఏదైనా దీని గురించి? నన్నైతే కూతురమ్మ అనేవాళ్ళు మాస్టర్ గారు. కూతురమ్మ నా ట్రెడిషనల్ గా సారీస్ అన్ని సారీ కట్టుకునేదాన్ని. నా పట్టిల సౌండ్ చూసి నా సారీ చూసి, జయప్రద లెక్క ఉంటావు నువ్వు, అట్లా సావిత్రి లెక్క ఉంటావు నువ్వు, అట్లా ఇట్లా చాలా అనేవారు. ఇంకేంటంటే నేను ఉండేది ఎల్బీ నగర్, మాస్టర్ ఉండేది రామస్ ఫిలిం సిటీ. సో అక్కడ షూట్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి వస్తాను చెప్పాడు మాస్టర్. ఇంకేంటే స్పెషల్ ఏంటంటే అక్కడ నేను షూట్లో ఉన్నప్పుడు చికెన్ చేశాను. అదేలాగా మా ఇంట్లోకి వచ్చి నేను చికెన్ చేయాలి, నాకు పెట్టాలి, మనం షూట్ చేయాలమ్మా అని కూడా మాస్టర్ గారు చెప్పారు. కానీ అది నెరవేరకుండానే మాస్టర్ గారు. మీకు ఎవరు చెప్పారు మాస్టర్ చనిపోయిందని ఫస్ట్ కాల్ చేసి? అప్పుడు మీరు మీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే అప్పటిదాకా జర్నీ చేసి ఉంది మీరే కదా, అసలు అట్లా అవుతుందని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాకేష్ మాస్టర్ అసిస్టెంట్ నా ఫ్రెండ్ అనమాట, సతీష్ అనే అబ్బాయి. సో ఆ అబ్బాయి కాల్ చేసి నాకేం చెప్పాడు, ప్రిన్సీ మాస్టర్ గారికి హెల్త్ బాగాలేదంట, గాంధీ హాస్పిటల్లో ఉన్నారంట అని చెప్పాడు. సో నాకు అప్పుడే డౌట్ వచ్చింది, గాంధీ హాస్పిటల్ అంటే చిన్న చిన్న ఎదుకి అయితే వెళ్ళాయి, గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన మనుషులు తిరిగి రావడం అంటే అది ఆఫ్ అన్నమాట. సో అట్లా అంత సీరియస్ ఉందా అని చెప్పి నేను వస్తా అని చెప్పిన. అయితే అబ్బాయి వద్దు వద్దు, నేను కాల్ చేసి చెప్తాను, కన్ఫర్మ్ చేస్తాను నేను, రావాలా వద్దు అనేది అని చెప్పాడు. ఓకే సరే అని చెప్పాను. ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత కాల్ చేస్తే మాస్టర్ గారు చనిపోయారని చెప్పారనమాట. సో వెంటనే మాస్టర్ గారు డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఇక్కడ నుంచి నారుమ్ నుంచి నేను వెళ్ళిపోయినా వాళ్ళ హోమ్ కాడికి. నైట్ అక్కడే ఉన్నారా? మళ్ళీ వచ్చేసి నైట్ 1 వరకు అక్కడనే ఉన్నా. వెళ్ళారా 11 డేస్కి? బట్ అక్కడ కూడా మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అడిగిన క్వశ్చన్స్ అడగడం. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా, మీరు కార్లో ఉన్నప్పుడు కూడా సునిశిత డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరు వచ్చి కొట్టారు, మూతి పగలగొట్టారు అని అన్నారు, మీకోసం వచ్చారా సునిశిత్ కోసం వచ్చారా? లేదు లేదు, సునిశిత్ కోసం వచ్చారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అని వాళ్ళు వచ్చారు. యాక్చువల్ ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరూ ఆ రోజు డ్రింక్ తెచ్చుకున్నారు. ఓకే, మాస్టర్ గారిని అక్కడ కూతురా మనకి ఏం కావాలని చెప్పారు. సో నేను డ్రింక్ చేయను కాబట్టి నాకు థమ్స్అప్ కావాలి డాడీ అని చెప్పాను. అయితే వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు డ్రింక్ తెచ్చుకున్నారు, థమ్స్అప్ మర్చిపోయి వచ్చారు. ఇంకా నేను అప్పటికి స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను. నేను స్విమ్మింగ్ పూల్లో ఉన్న మాస్టర్ గారు వచ్చి, అరే పాపకు తేవడం మర్చిపోయాం రా, సునిశిత్ వెళ్ళి తీసుకురారా అని చెప్పి చెప్పాడు అన్నమాట. ఇంకా సరే అని చెప్పి సునిశిత్ బయలుదేరుతున్నాడు. సునిశిత్కి నేను కూడా వస్తా, నాకు ఎన్ని రోజులు కట్టేసినట్లుందని చెప్పి నేను అన్నా. సరే అని చెప్పి సునిశిత్ కార్లో ఎక్కాము. సునిశిత్ నేను, సతీష్ అనే అబ్బాయి, జూనియర్ రాకేష్ మాస్టర్ పుల్లయ్య వెళ్ళాము. వెళ్ళే వెంటనే విజయనగరం సెంటర్లోకి వెళ్ళాము. వాళ్ళు వెళ్ళి సునిశిత్ వెళ్ళి సిగరెట్టు ఇంకా ఏవేవో తీసుకుంటున్నాడు, మొత్తానికి థమ్స్అప్ అట్లా తీసుకుంటున్నాడు. తీసుకున్న వెంటనే ఒక అబ్బాయి వచ్చాడు, సునిశిత్ కదా నువ్వు అని చెప్పాడు. అవును అని చెప్పి సెల్ఫీ ఇచ్చాడు. సెల్ఫీ ఇస్తున్నాడు అబ్బాయి, అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసినట్లున్నాడు మేబీ సునిశిత్ వచ్చాడని చెప్పి. ఇంకా కార్లు ఎక్కడానికి వస్తే అప్పుడే అడ్డుకున్నారు, అడ్డుకుని ఇంకా సునిశిత్ పైన దాడి చేయడం మొదలుపెట్టారు. ఒక్కరు దిగుతూనే ఉన్నారు. ఇంకా గ్యాంగ్ మొత్తం దిగేసింది. ఇంకా వీళ్ళు సతీష్ అనే అబ్బాయి పుల్లయ్య వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ సునిశిత్ తప్పించుకొని వచ్చి కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడ నుంచి వచ్చేసాను. మీరు కార్లో మీరు ఒక్కరే ఉన్నారా ఇంకా? నేను ఒక్కదానే కూర్చున్నా. అప్పుడు నేను స్విమ్మింగ్ పూల్కి వచ్చి తడిబట్టలతో ఉన్నాను నేను. సో అందుకే బయటికి రాలేకపోయాను నేను. సో అట్లా తీసుకొని వచ్చేసారు. సో నైట్ జరిగిన గొడవ ఏంటి? మళ్ళీ ఒకసారి నైట్ కూడా జరిగింది, మాస్టర్ పోలీస్ వాళ్ళు వచ్చారు. ఎస్, అక్కడ ఫ్యాన్స్ అని చెప్పి వచ్చారు. వచ్చి అర్ధరాత్రి అది కర్రలు బట్టి కొట్టుకోవడం, అదంతా కర్రలు బట్టి ఎందుకంటే మేము రూమ్ లో ఉన్నాము, వాళ్ళందరూ బయట ఉన్నారు. అయితే చీకట్ల అప్పుడు ఒక 2 అవుతుంది అనుకుంటా. అప్పుడు మేము ఆల్రెడీ పడుకొని ఉన్నాము, 10 అట్లా పడుకొని ఉన్నాము. ఇంకా
అల్లరి అనిపిస్తుంది. డోర్ వెనక మాకు లాక్ చేసి ఉన్నారన్నమాట. మేము విండో ఓపెన్ చేసి చూస్తే గొడవ అయితే ఉన్నారు. ఇప్పుడు అక్కడ క్లాటర్ అయితే చీకట్లో ఉన్నారు. ఎవరు ఎవరిని కొడుతున్నారనేది మాకు అర్థం కాలేదు నిజానికి. ఏమో చెప్పలేము, అలాగే అరిచారని చెప్పారు. మరి పంపించావు ఏమైనా సెలబ్రిటీలా సెల్ఫీలు ఇస్తే ఏమవుతుంది అట్లా గలీజ్ గలీజ్గా మాట్లాడారంట. అట్లా అయితే ఇంకా వీళ్ళకి వాళ్ళకి వాదపువాదాలు అయ్యాయి. ఆ తర్వాత మాస్టర్ గారు పిఎస్ కాల్ చేయడం వల్ల పిఎస్ వాళ్ళు రావడం, తర్వాత కేవీఆర్కు కాల్ చేయడం ఆయన రావడం, అక్కడ నుంచి ఫామ్ హౌస్ చేంజ్ చేసేసారు. అలా సో మళ్ళీ వేరే ఫామ్ హౌస్కి వెళ్ళారు. అక్కడ ఓకేనా అంతా? మరి అంతా ఓకే, అక్కడ బాగుంది. సో మాస్టర్ అంటే మీరు షూట్లో చేసింది రియల్గా తాగారా లేకపోతే ఏమైనా థమ్స్అప్ లాంటివి ఏమైనా యూజ్ చేశారా? అక్కడ మ్యాన్సన్ హౌస్, మై హౌస్, ఎవ్రీబడి వెల్కమ్ జఫాస్ అనే ప్రోగ్రామ్ అనమాట. అక్కడ మ్యాన్సన్ హౌస్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ ఫేక్ బాటిల్స్. అక్కడ థమ్స్అప్ వాటర్ మిక్స్ చేసి ఆ బాటిల్స్ అన్నీ పెట్టారనమాట. మాస్టర్ గారు తాగుతారు, తాగరని కాదు, తాగుతారు. తన బాటిల్ తనకు వేరు ఉంటుంది. తాగే షూట్ చేశారు అప్పుడు కూడా? తాగుతూ షూట్ చేశారు. మ్యాన్సన్ బాటిల్ అన్నీ ఉన్నాయని, అవి ఒరిజినల్ బాటిల్ కావాలి, ఫేక్ బాటిల్స్ అన్నమాట. మీరు తాగరు కావచ్చు కదా? నేను తాగా. సో మరి మీ రూమ్లో నైట్ ఏదో జరిగింది సంథింగ్ అని మాట్లాడుతున్నారు, అదేంటి అసలు? ఎవరు అబ్బాయి వచ్చి? నేను ఇంతకు ముందే చెప్పాను, నేను దానిపైన నేను కామెంట్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే అవి కొట్టి పారేస్తాను, వాళ్ళ సంస్కారానికి వదిలేస్తాను. అంటే అది నిజమా కాదా మాకు కూడా తెలియాలి కదా. నిజము కాదు అని చెప్పేది నేను ఒకవేళ చేస్తే ఓపెన్గా చెప్పుకుంటా, జనాలకు భయపడాల్సిన పని నాకు లేదు, చేసినట్టే చేసినట్టు చెప్పుకుంటాను. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎవరితో ఏ విధంగా ఉండాలనేది నాకు ఆ సంస్కారం నేర్పారు. ఆ సంస్కారం నాకు కూడా ఉంది, ఎందుకంటే హౌస్మెంట్స్లో ఇంత 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక మనిషి నా పైన వ్యతిరేకత మాట్లాడుతుందంటే సమాజానికి అర్థం కావాలి, చూసే ప్రజలకు అర్థం కావాలా. సో ఇంకొకటి కూడా మేము విన్నాం, అంటే ఇప్పుడు మీరు అది వర్క్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు అంటే మీను నైట్ పూట వెళ్ళడము, సో మీరు జాబ్ అంటే అది ఇష్టపూర్వకంగానే చేస్తారా? అది స్పెషల్గా నేను ఓవరాల్ నా కమెంట్ కోసం మాట్లాడతా ఈ విషయం, సెక్స్ వర్క్ విషయం అనేది. సెక్స్ వర్క్ అనేది మాకు ఇన్కమ్ సోర్స్ లాంటిది. కొందరు అది దానిపైన ఆధారపడి ఉంటారు, కొందరు భిక్షాటన చేస్తూ ఉంటారు. సెక్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు, ఒకవేళ చేసి చేసినామనే చెప్పుకోసుకుంటారు. ఎందుకంటే రీసెంట్గా మనం నిన్న న్యూస్ వచ్చింది మనకు, ఏమని వచ్చింది, ఒక అమ్మాయిని అత్యాచారం చేయబోతుంటే ఒక ట్రాన్స్జెండర్ కాపాడింది అని. తను ఎవరు కాదు, నా ఫ్రెండ్ షేని అని చెప్పి తను మీడియా ముందరికి, చాలా మీడియా వాళ్ళు ఫోర్స్ చేశారు తనను, మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడాలి మాట్లాడాలంటే తను ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో తన వల్ల వచ్చి తను అట్లా మాట్లాడలేకపోయింది. తన ద్వారా సెక్స్ వర్క్ చేస్తున్నారంటే చేస్తున్నారు, ఎందుకంటే బ్రతకడానికి ఒక ఆధారం అనేది కావాలి ఈ పొద్దు రేపు. ఎందుకంటే అమ్మాయిలు కూడా చేస్తున్నారు, అబ్బాయిలు కూడా సెక్స్ వర్క్ చేస్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు? కాల్ బాయ్స్ అని చెప్పి, కాల్ గర్ల్స్ అని చెప్పి అలా అన్నమాట చేస్తారు మా వాళ్ళు. అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు అనుకుంటా. అంటే మీరు కొంచెం రోడ్ల మీద కొంతమంది నిలబడి, అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి అనడం లేదు, కొంతమంది ఇట్లా రోడ్ మీద నిలబడి రెడీ అవుతూ ఉంటారు. సో మేము కూడా వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాం దాదాపుగా. సో ఒకటి అసలు మాకు ఈ సమాజం గౌరవించట్లేదు, అంటే గౌరవం అందరు కాదు కొందరు, సమాజం మమ్మల్ని చిన్న చూపు, ఎక్కడో అవమానకరంగానే చూస్తూనే ఉన్నది. అసలు మమ్మల్ని రెస్పెక్ట్ చేయని ఈ సమాజము మాకు ఇండ్లు ఇచ్చి ఆ ఇండ్లలో సెక్స్ వర్క్ చేపిస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? సాధ్యమా అది? అసాధ్యం. మాకు ఇండ్లు ఇవ్వడమే ఎక్కువ అంటే ఆ ఇండ్లలో సెక్స్ వర్క్ కూడా చేయాలా? ప్రొఫెషనల్గా అంటే అదే కదా, మరి ఇండ్లలో చేసుకోవడం లేకపోతే లార్జ్ హోటళ్ళలో చేసుకోవడం అనేది. కొన్ని కొన్ని రిజెక్ట్ చేస్తాయి మమ్మల్ని, మీరు ఇలా కాకూడదు, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. ఇప్పుడు ఇంటి ఓనర్ ఇల్లు అద్దెకిచ్చిన ఆయన కూడా, నేను కొందరు మా వాళ్ళు ఏమంటారంటే నేను సారీ పీదే ఉంటాను, నేను ఇంకొక అమ్మాయి ఉంటుంది తను షార్ట్ పైన టీషర్ట్ పైన అట్లా ఉంటుంది, మీరు అలా ఉండకూడదు, కట్టుబుట్టుతో ఉండాలంటారు అలా అన్నమాట. ఇంత వ్యత్యాసాలు చూపే వాళ్ళు మిమ్మల్ని ప్రొఫెషనల్గా సెక్స్ వర్క్ చేయడం అంటే అది కాని పని అన్నమాట. ఒకటి, సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా మా ఇంటి వరకు రారు, వచ్చిన ఓనర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. రోడ్డు పైన ఎందుకు ఇలా పడతారు మీరు అని చెప్పి మీరు క్వశ్చన్ వేశారు, దానికి ఆన్సర్ ఇస్తాను. ఏంటంటే రోడ్డు పైన అయితే చీకటి చీకటి, అప్పుడు ఎవరు వచ్చి చూసినా అక్కడ ఎవరికి ఎవరు కనిపించదు. ఒకవేళ డే టైంలో చేద్దామంటే వాళ్ళ ఫ్రెండో వాళ్ళ రిలేషన్ ఎవడో చూస్తాడు, చూసి వాళ్ళ ఇంట్లో అమ్మ నువ్వేంటో ట్రాన్స్జెండర్తో తిరుగుతున్నావని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట అక్కడ, వాళ్ళని పరువు పోతుంది. అందుకని చెప్పి మా వాళ్ళు చీకట్లోనే ఉంటారు, చీకట్లోనే సెక్స్ వర్క్ చేస్తారన్నమాట.
కానీ దాదాపు చాలామంది అంటే భయపడుతూ ఉంటారు మిమ్మల్ని చూస్తే, అంటే చిరాకు లేపుతారు వీళ్ళు. సో కొంతమంది డబ్బులు లేకపోతే శారీస్ కూడా లేబట్టిన వాళ్ళు ఉంటారు. అంటే నేను కూడా కొన్ని లైవ్లో చూసాను ట్రైన్లో ఒకప్పుడు, ఇప్పుడంటే లేదనుకోండి. సో ఎందుకంటే మీరు కూడా సమాజంతో మారిపోతున్నారు, మీకు కూడా కొన్ని విలువలు కూడా తెలుసుకున్నారు, ప్రవర్తిస్తున్నారు. అంటే అలా చేయడం వల్లనే కదా జనాలు మిమ్మల్ని అలా చూస్తున్నారు. అంటే మీ దాంట్లో కూడా రకాలు ఉంటారు కదా చాలా వరకు. దీనికి నేను అగ్రి, ఖచ్చితంగా ఇది తప్పే అని చెప్తాను. నేను దీన్ని సమర్థించట్లేదు. నేను ఒకటి, ఇప్పుడు మీరు నాతో మంచిగా మాట్లాడుతున్నారు, అమ్మ మీకు సర్జరీ అయిందా, అయింది, ఓకే అంటారు. ఇంకొందరు ఏమంటారు, మీకు సర్జరీ అయిందా, కింద ఏముంటుంది, పైన ఏముంటుంది, ఏంటి పైన అంత పెద్ద పెద్దగా ఉన్నాయి అని చెప్తారు. ఎవరికైనా రోషం వస్తుందా రాదా? వస్తుంది. కొన్ని కొన్నిసార్లు మా వాళ్ళు ప్రతిఘటించి అలా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. మా వాళ్ళు ప్రవర్తిస్తారంటే అందరూ అట్లాగే చేస్తారని నేను చెప్పను. కొందరు అలా చేసే వాళ్ళు ఉన్నారు, కొందరేమో నైస్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో అట్లా ఇది ఖచ్చితంగా తప్పే అని చెప్తా. ఇప్పుడు రాను కొంచెం కొంచెం మారుతూ ఉంది సమాజం. ఇంకేంటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా మా పైన కొంచెం ఏదో దయ చూపించి కొన్ని కొన్ని ఇస్తా ఉంది. దానికి అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట, స్టెప్ బై స్టెప్ అవుతూ ఉంటుంది. మేబీ చాలా ధర్నాలు చేశారు మీరు కూడా, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అది ఇప్పటి నుంచి కాదు, దాదాపు 2012 నుంచే మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మాకు హక్కులు కావాలి, హక్కులు కావాలని చెప్పి. ఎనీవేస్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే గుర్తించింది, ఒకరిద్దరు డాక్టర్లను అయితే గవర్నమెంట్ ప్లేస్లో కుర్చీలో కూర్చోబెట్టింది. సో మీ మమ్మీతో మీకు ఎలా ఉంటుంది రిలేషన్? మమ్మీతో ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మమ్మీకి దూరంగానే ఉన్నాను నేను. ఎందుకంటే బయటనే చదువుకోవడం, బయట స్కూల్ అంతా బయటన్నది, నేను బయటనే ఉంచారన్నమాట. సో మమ్మీతో అంటే, మమ్మీ అంటే ఇంకేంటి, ఫ్రెండు, అమ్మ, అక్క, చెల్లి అన్నీ అమ్మలోనే చూసుకుంటా. అమ్మ ఏ పైన చాలా సెన్సిటివ్ అమ్మ అన్నమాట. నేను ఏది చెప్తే అదే, ఒకవేళ అమ్మ నువ్వు ఇది చేయొద్దు అంటే నేను కళ్ళకించి నీళ్ళు తెచ్చుకుంటా. దాన్ని చూసి ఇంకా నీకు ఇష్టం ఎలాగైనా ఉండంటుంది. ఇప్పుడు కూడా నేను చారిపైన పోతే నీ బ్లౌజ్ అలా కుట్టుకోవాలి, నీ బ్లౌజ్ ఇలా కుట్టుకోవాలి, నువ్వు కొంగు అలా వేయాలి, ఇలా వేసుకోవాలి, కళ్ళకు కాటుకే పెట్టకూడదు, పెదాలకు లిప్స్టిక్ పెట్టకూడదు అని ఎన్నో చెప్తుంది అన్నమాట. అట్లా అంటే మీ ఇంట్లో అలా ఉంటారు కాబట్టి నువ్వు కూడా అలా ఉండాలనుకుంటా. మరి మీ మమ్మీకి తగ్గట్టు రెడీ గారా మీరు, మీకు ఇట్లా రెడీ కావడం ఇష్టం అనుకుంటా అని నేను ఇప్పుడు పెదాలకు లిప్స్టిక్ పెట్టుకోవడం అంటే అది ఇక దానికి ఇష్టం వచ్చినట్లు ఉండనమ్మా. ఇప్పుడు అందరు అట్లే ఉంటారు, ఏమవుతుంది ఏమవుతుంది అంటారు. ఇప్పుడు నేను కొంచెం నా బయట ఇటన్ అట ఇట్ అయిందో ఇంకా అన్ని చెప్తా ఉంటది అన్నమాట. బ్లౌజ్ ఏంటి కిందికి ఉంది, కరెక్ట్ కుట్టించుకోవాలి బ్లౌజ్ అని చెప్పి ఇట్లా చెప్తా ఉంటది అన్నమాట. సో మీ మమ్మీ మీకంటే శారీస్ కొంటారా, ఎప్పుడైనా ఇస్తారా గిఫ్ట్స్? మీరే నేను ఫస్ట్ ఎప్పుడైతే నేను నా ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాకు శారీ పెట్టింది. అట్లా శారీ హ్యాపీగా ఫీల్ అయ్యారా? హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అక్కడ భయం అయింది అనమాట నాకు, ఎక్కడ నా జుట్టు కట్ చేస్తారో, ఎక్కడ నన్ను కొట్టి బంధించేస్తారని చెప్పి భయం అయింది. కానీ అలాంటివి ఏం చేయలేదు, వెళ్ళాను, ఇంట్లో కూర్చోబెట్టారు, మాట్లాడారు, ఏడ్చారు, తర్వాత నేను వెళ్తాను పంపించేశారు. సో అక్క మీరు అంటే సర్జరీ చేయించుకుంటారు కదా, సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీరు మనీ ఇవ్వాలని చెప్పారు. ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోతే, సో మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ మనీ మీరు అంటే భిక్షాధారణ చేసో, షాపింగ్ అవన్నీ వెళ్ళేసి ఆ డబ్బులు ఇస్తారు కదా, అంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందేనా? ఇవ్వాల్సిందే కదా మరి. ఎవరైనా ఇవ్వాలా? ఎవరైనా ఇవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళు మా దగ్గర మాకు హెల్ప్ చేశారు కాబట్టి. వాళ్ళకు ఇప్పుడు మా దగ్గర లేని టైంలో వాళ్ళు ఆదరించారు, మాకు అన్నం పెట్టారు, సర్జరీ చేయించారు అంటే వాళ్ళకు ఎట్లా వదిలేసి పారిపోతాం చెప్పు. సో అదే ఇప్పుడు ఒకవేళ మీరు నా దగ్గరే ఉన్నారనుకోండి, సో నా దగ్గర ఉండి మీరు సర్జరీ చేసుకున్నారనుకోండి, అంటే ఉండగలుగుతారా? అంటే మాకు మీ పద్ధతులు తెలియదు కాబట్టి. సో మీకు అంటే మీ వాళ్ళు అయితేనే చెప్తారా, కమ్యూనిటీ వాళ్ళకి ఐడియా ఉంటుంది? ఇప్పుడు కమ్యూనిటీలో ఉంటే కొన్ని కొన్ని ప్రాసెస్ ఉంటాయమ్మా. ఇప్పుడు మాకు సర్జరీ అయిన తర్వాత 11వ రోజు స్నానం అనుకుంటు ఉంటుంది, 21వ రోజు ఉంటుంది, 31వ రోజు ఉంటుంది, అలా 41 లాస్ట్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా జరగాలన్నమాట. ఒక ట్రాన్స్జెండర్గా మారాలంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది అనమాట, దాని ద్వారా వెళ్ళాలా. ఇప్పుడు ఒకవేళ నువ్వు నా సిస్టర్వే అనుకో, నీ దగ్గర నేను సర్జరీ అయ్యాను, నాకు డ్రెస్సింగ్ చేయడం కూడా నీకు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుండొచ్చు కొన్ని కొన్నిసార్లు. నేను కూడా కొన్ని చెప్తా కొన్ని చెప్పనమాట, ఇలాంటి ఇబ్బందులు అవుతాయి అన్నమాట. పూజ కార్యక్రమంలో కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి ఎవరైనా నేను ట్రాన్స్గా మారాలి అనుకుంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే వద్దని చెప్పి బ్యాక్ పంపించేస్తారా? ఇది చాలా సిచ్యువేషన్. ఇప్పుడు
నేను ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా నా ఇన్స్టాలో నాకు మెసేజ్ చేస్తూ ఉంటారనమాట, అక్క నాకు హెల్ప్ చేయి, అక్క నాకు హెల్ప్ చేయి అని చెప్పి. అప్పుడు నేను వాళ్ళకి టోటల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది, నేను ఇంకా నువ్వు కాకపోతే నేను సూసైడ్ అయినా చేసుకుంటా, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటా అని వాళ్ళు మాకు చెప్పేస్తారనమాట. నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది, హెల్ప్ చేస్తారా చెయ్యరా అని గట్టి కూర్చుంటారనమాట. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము, ఇంకా చావడం ఎందుకు నాన్న వచ్చేయి అని చెప్పి ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి చూపిస్తామన్నమాట. అలా సో మీకు చాలా పద్ధతులు ఉంటాయి కదా, అంటే పూజలు చేయడం అయినా ఇవైనా కూడా. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ మనకు బోనాలు ఉన్నాయి కదా, బోనాల గురించి మీకేం ఐడియా ఉంది చెప్పండి చూస్తున్నటువంటి మా ప్రేక్షకులకి. ఎందుకంటే బోనాల గురించి అయితే నాకు ఎలాంటి ఐడియా లేదు, నాకు బోనాలు అయితే ఎప్పుడు ఎత్తుకోలేదన్నమాట. నాకు కూడా ఇష్టమే నాకు ఎత్తుకోవాలని చెప్పి నా ఫేస్ కట్ బాగుంటుంది, చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఇట్లా ఎత్తుకుంటే బాగుంటుంది ఫేస్ కట్ అని. కానీ నాకు లేదు, నేను ఎందుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నమాట. సో అట్లా నాకు దానిపైన పెద్ద అవగాహన అనేది లేదు. వెళ్తూ ఉంటారా మీరు బోనాలు ఎవరైనా మీ మీ ఫ్రెండ్స్ మీ కమ్యూనిటీ వాళ్ళు చేస్తూ ఉంటే వెళ్తారా? అది నా పర్సనల్గా చెప్పాలంటే నాకు అన్ని ఖాళీ టైంలో నేను అన్ని టెంపుల్ తిరుగుతాను, అన్ని టెంపుల్ దర్శనం చేసుకుంటాను నేను. కానీ బోనాల టైంలో మాత్రం వెళ్ళను, ఎందుకంటే అక్కడ తొక్కిసలాట ఉంటుంది, ఎవరో ఒకరు అబ్బాయిలు అట్టా చేతి పెడతారు, ఇలా చేతి పెడతారు, అక్కడ నొక్కుతారు, ఇక్కడ నొక్కుతారు, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే నేను అట్లా అవుతుంది అని చెప్పి నేను వెళ్ళా. సో మీరు అంటే బాయ్గా ఉన్నప్పుడు మీకు మంచి అనిపించిందా, సర్జరీ చేయించుకున్నాక మీకు హ్యాపీ అనిపించింది, ఎట్లా ఫీల్ అవుతారంటే రెండింటికి? ఇప్పుడు ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నాను నేను, అమ్మాయిగా ఉన్నప్పుడే. ఎస్. సో మొత్తానికి అయితే 8 ఇయర్స్ నుండి మీరు చాలా ప్రాబ్లమ్స్ అనుభవించి సో 20 ఇయర్స్ సర్జరీ చేయించుకున్నారు. ఎస్ అది. సో థ్యాంక్ యూ అక్క, ఎందుకంటే అంటే చాలా వరకు ట్రాన్స్ అనగానే మాకు కూడా భయం వేస్తుంది, కానీ బట్ మీరు చాలా బాగా మాట్లాడారు, మీ మాతో బాగా షేర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఎందుకంటే అక్క నాతో మాట్లాడుతుంది కాబట్టి నేను అంటే ఏంటి, నా ఆటిట్యూడ్ ఏంటంటే తెలుస్తుంది. ఎవరైనా ట్రాన్స్జెండర్ని ప్రేమగా దగ్గరికి తీస్తే కనుక ఈ సమాజానికి ట్రాన్స్జెండర్ ప్రేమ ఏంటి అర్థమవుతుంది, వాళ్ళ సంస్కారం ఏంటి, వాళ్ళ ప్రేమ ఏంటి, వాళ్ళ అభిమానం ఏంటి అనేది అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు అక్క నాతో ఫస్ట్ మాట్లాడుతుంది కాబట్టి తనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. సొసైటీ కూడా మమ్మల్ని ఆదరించండి, మాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ అక్షయ ప్రిన్సీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్రా స్టూడియో యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.